సార్ అఖిల పక్షం మనం ఐదేళ్లలో పెట్టామా అని అడిగా. మనం ఐదేళ్లలో అఖిల పక్షం పెట్టామా అని అడిగా నేను. ఫస్ట్ పాయింట్ అండి దీపక్ గారు, ఫస్ట్ పాయింట్ నేను మనం ఐదేళ్లలో అఖిల పక్షం పెట్టామా. హిస్టరీలోకి పోయి మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు సంగతి మాట్లాడదాము. సరే అప్పుడు ఫెడరల్ పోయిందే తప్పు. అరే అంటే ఏం చేయాలి సార్? అది కాదు, మేమేమో చెయ్యం అఖిల పక్షాలు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎందుకు పెట్టలేదని అడుగుతాము అంటే హిస్టరీ కాకుండా ఇంకేం చూస్తారు? నాకు అర్థం కాలా. ఇప్పుడు హిస్టరీ వద్దు, అప్పుడు ఇంకా అమరావతి ఎందుకు చర్చ? వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు, ఇంకా చర్చ ఎందుకు? ఇకప్పుడు వైఫల్యాలను సరిచేయడం, మీ వైఫల్యాలను సరిచేయడం కొత్త ప్రణాళిక. వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు వెళ్ళిపోతారంటే మీరు వద్దు, నా హిస్టరీని కంటిన్యూ చేయమంటారు. మళ్ళీ దాంట్లో లోపం అడిగితే హిస్టరీ వద్దంటారు. ఎట్లాగా గురించి మాట్లాడతాము అని అంటే కరెక్ట్ కాదు. ఏమంటారు అఖిల పక్షం? అలాగే సార్, మేము ఇట్లా చేశాము, మీరు ఇట్లా చెయ్యండి. దీపక్ గారు, దీపక్ గారు, ఇక్కడ ఒక్క మాట విననే పదం, ఒక్క మాట వినండి. ఇదిగో మేము ఐదేళ్లలో ప్రతి సమస్య మీద అఖిల పక్షం పెట్టాం. ఇదిగో పరిష్కారం. ఇది మీతో కలిసున్న పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడకుండా మీరు ప్యాకేజీ గురించి ప్రకటించారు, మళ్ళీ ప్యాకేజీ నుంచి హోదాకు మార్చేసుకున్నారు. అట్లాగే మీతో కలిసున్నటువంటి బీజేపీలోనూ వీళ్ళతో కూడా మీరు సంయుక్త సమావేశం పెట్టలేదు. ఇప్పుడు అఖిల పక్ష సమావేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు ఏమో మేమేం చెయ్యము, నెక్స్ట్ వాళ్ళు ఎందుకు చేయలేదని అడగటము అనేటువంటిది ఒక కరెక్ట్ ప్రొసీజర్ అనుకుంటున్నారు? మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడిగే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? ఇప్పుడు వాళ్ళు ఒక పాయింట్ తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్టే అక్రమ కేసులన్నీ మీరు అప్పుడు పెట్టినారు, మేము ఇప్పుడు చేస్తే తప్పు ఏముంది అని అంటారు. ఇప్పుడు మొన్న ఆ రథాలు కాల్చేసి మీరు అప్పుడు గుళ్ళు ఎడగొట్టినారు, మేము ఇప్పుడు రథాలు కాల్చేస్తాము అని మాట్లాడుతున్నారు. అది తప్పండి. హిస్టరీని మనం మళ్ళా రిపీట్ చేయలేము. అందుకని గతం గురించి మాట్లాడతాం. ఇప్పుడు మంచి పొలిటీషియన్ సార్ అనేది మాట్లాడాలండి. అసలు పాయింట్ తప్పించి మీరు వేరే దగ్గరికే వెళ్తున్నారు. ఇప్పుడు ఆ రథం గురించి నేను చాలా నిర్మోహమాటంగానే మాట్లాడాము మొన్న. దేని టాపిక్ అదే మాట్లాడాలా? ఇక్కడ ఈవేళ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగిందా లేదా అది తేల్చాలి. దర్యాప్తుకు ఆదేశిస్తేనేమో ఇన్సైడర్ ట్రేడింగ్ మీద జగన్ ఎవడు దర్యాప్తు చేయించడానికి వాళ్ళ అమ్మాయికి కడపలో భూములు కొంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందా? ఇక్కడ మేము అమ్ముకుంటే తప్ప, అమ్ముకుంటే తప్ప అన్నప్పుడు అమ్ముకున్నోళ్ళు ఎలా అడుగుతారు అప్పుడిక? పాయింట్ అమ్మేసుకున్నావు నువ్వు, అమ్మేసుకున్నావు, నీకేంటి సంబంధం ఇంకా? కదండి, మినిస్టర్ల కమిటీ దీని మీద వేసి ఇన్సైడర్ ట్రేడింగ్ మీదనే అని చెప్పి వాళ్ళు మేజర్ అన్నారు. ఇంతవరకు అక్కడ ఏమి కనుక్కోలేకపోయినారు. మీరు మాట్లాడేది అబద్ధాలు అని చెప్పి వాళ్ళు చెప్పినారు, మనం చూసాము. ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది అని చెప్పి వీళ్ళు అనుకోనుంటే 15 నెలల్లో ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు? పాయింట్ నెంబర్ 1. 5 నెలల క్రితం సిబిఐ అని చెప్పి కాబట్టి జగన్ నిరపరాధేనా? మీరు ఒప్పుకుంటారా? సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తారా? జగన్ మీద కేసులు ఏది ప్రూవ్ కాలేదు, ఎంక్వైరీలోనే ఉన్నాయి, కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇతరులు నిరపరాధులను వదిలేద్దామా? మీరు కూడా జగన్ కేసులు, యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ టోటలీ రాంగ్. ఆ జగన్ గారి కేసులేమో కోర్టులో ఉన్నాయి. ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే వీళ్ళ మంత్రులు? నేను అన్నది అదే. ఇప్పుడు ఇది కూడా అదే కదా, కోర్టులోనే కదా. వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. అక్కడ ఏమి సార్? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారంలో వచ్చి అదిగా సార్, 15 నెలల్లో ప్రూవ్ కాలేదని మీరు అంటున్నారు. 15 నెలల్లో విచారణ చేస్తే విచారణ నివేదిక వచ్చింది, దాని మీద సిబిఐకి రాశారు. ఈ లోపల మీకు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారు? నేను సూట్ గా ఒక మాట చెప్తాను. ఎలక్షన్ అదే సార్, ఎవరు క్యాంపెయిన్ అప్పుడు మీరు చెప్తున్నారు, ఎవరు డిసైడ్ చేసేది? అది ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వీళ్ళ లీడర్స్ అక్కడ ఏం మాట్లాడినారో మీరు ఫుటేజ్ తెప్పించండి. 30,000 ఎకరాలు కుంభకోణం జరిగింది ఇక్కడ. నేను అదే అడుగుతున్నాను సార్, 10,000 ఒక్కరు ఈ కుంభకోణం మీద విచారణ జరుగుతుంటే మీరు స్టేకెళ్లకుండా ఎందుకు విచారణ ఎదుర్కోలేకపోతున్నారు? ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. దీంతో ఏం సత్తా లేదు. మీరు మాట్లాడుతున్నది పేరుగా ఉందని మీకు అనిపిస్తుందా రెడ్డి గారు? దీపక్ రెడ్డి గారు ఎందుకు అని ఒకటే ఫిగర్ చెప్పి దీపక్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది అలా కాదు. మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారు విచారణ జరిగిపోయినట్టు. అక్కడ విచారణలో తేలిన కొన్ని దొంగ లెక్కలు తీశారు. రెండో పక్కన అక్కడ
పట్టా భూములకు సంబంధించినటువంటిది ఓపెన్ సీక్రెట్ కనబడింది అక్కడ, సీక్రెట్ కాదు బహిరంగ రహస్యమే అది. ఇక్కడ విచారణ జరుగుతుండగా మీరు పక్కన కోర్టుకు స్టేకి వెళ్ళి వరలరామయ్య గారే కేసు మీద స్టేకి వెళ్ళి ఎవరు ప్రూవ్ చేశారు అంటే ఎలా ప్రూవ్ అవుతుంది విచారణ ఎదుర్కోకుండా? సాయి గారు ఇవంతా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని ఒక్కటే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, చూసే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అక్కడ 29,000 అది చెప్తా ఉన్నానండి, 20-30,000 కుటుంబాలు ఇస్తే దాంతో 95% బిలో 5 ఏకర్స్, 1 ఎకరా లోపల ఉండేది 70%. 1 ఎకరా రైతుల దగ్గర ఇప్పుడు కూడా చూసుకుంటే వాళ్ళ పేర్ల పైనే ఉన్నాయి. వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణాలని చెప్పి మాట్లాడతాం, ఎంతవరకు ధర్మం అండి? ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి, పోయి చెక్ చేసుకోవచ్చు. అంటే 1 ఎకరా ఉండే దాదాపు అండి విచారణ జరిపితే తప్పేమన్నా? తప్పు ఏమీ లేదు, వీళ్ళు ఆల్రెడీ చేసినారు. మీరు ఇచ్చే సర్టిఫికెట్ మీద వదిలే మంత్రుల కమిటీ చేసింది అదే కదండి, అక్కడ ఏమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటున్నా? దొరికిన కాగితాలు అక్కడ కనబడుతున్నాయి, దొరకలేదని ఎవరు చెబుతున్నారు మీకు? దొరకలేదని ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు సార్? అది కాదు సార్, దొరకలేదని ఎవరు చెప్పారు మీతో? నేను చెప్తున్నాను కదా, చెప్పండి సార్, చెప్పండి, ఉంటే యాక్షన్ తీసుకోమనండి. మీరు చెప్తున్నారు అంటే దీపక్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇస్తారు, ఏం దొరకలేదు? వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయినారు కదా. అరే మీరు ఇప్పుడు అక్కడ తేల్చిన దాన్ని మీరు కాదు అంటున్నారు కదా, మంచి పాయింట్. ఏం జరగలేదు, ఈ రెండింటిలో ఒకటే కదా మీనింగ్. రైట్, దొరికినాయి నేను లెక్క చెబుతున్నా ఓపెన్ గా, అసెంబ్లీలో రైట్ చేసిన పాయింట్లు బయటికి. మీరు దొరకలేదని నేను చెప్తున్నాను అంటున్నారు, ఇంకేం చెబుతాయి దానికి? రైట్ విష్ణు గారు, అవి అసెంబ్లీలో తప్పు అని చెప్పి మా వాళ్ళు క్లియర్ గా రుజువులతో సహా చెప్పారు.